ఒంగోలులో వైసీపీకి దెబ్బపై దెబ్బ. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ముఖ్య అనుచరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది చేరారు. ప్రధానంగా ఆర్యవైశ్యులో ఎక్కువ మంది టీడీపీలో చేరుతున్నారు. అందులో భాగంగా ఆర్యవైశ్య ప్రముఖుడు బాలినేని శిష్యుడు నల్లమల్లి బాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో 50 మంది తన అనుచరులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరగా వారందరికీ పార్టీ కండువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నమస్కారాలు. ఈరోజు మన బాలయ్య గారు ఆయన గోల్డ్ బిజినెస్ కానీ షార్ట్ గోల్డ్ సేల్స్ కానీ వ్యాపారవేత్త, ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఈరోజు పెరుగుతున్న పరిమాణాల వల్ల వేరు పెరుగుతున్న పరిస్థితులను బట్టి ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా స్వాగతం జరుగుతున్నాం. ఆయన మంచి మనసులో ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో తప్పకుండా మేము కూడా కుటుంబ సభ్యుల మాదిరి ఆయనతో పాటు ఏ ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ ఉండగా ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకటి, ఆయనతో పాటు చాలా మంది కూడా ఎవరైతే వైశ్వాస్ కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం జరుగుతున్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ వాళ్ళందరూ కూడా అండగా ఉంటాయని తెలియజేస్తాను. ఎందుకంటే పరిస్థితులు బయట వాతావరణం బాగలేదు, అలా తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఏదైనా కూడా ఆయన కూడా ఒక మంచి ఉద్దేశంతో
ఈ వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్ళు వాళ్ళ పాలనా విధానం జగన్ రెడ్డి గాని ఇక్కడ ఆయన గాని ఏం చేశారు, ఆయన పద్ధతులు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా చూసిన తర్వాత ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో మనతో పాటు కలిసి మనకు అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడానికి ఈరోజు ఆయన కూడా మా దాంట్లోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోసారి అభినందన తెలుపుతూ అందరూ ఈరోజు వైసీఆర్లో చాలా మంది నిన్న కృష్ణాగారు అందరూ చేరారు, ఇస్లాంపేటలో చేరారు, చాలా మంది చేరారు కాబట్టి వాళ్ళని కూడా అందరూ కూడా కలిసి ఒక మంచి టీంగా రేపు డెవలప్మెంట్ లో కానీ అన్నిట్లో కూడా కలిసి మేము పనిచేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. గత 4 ఏళ్లలో అర్థం కాలేదా అనే దానికి చేస్తారు చేస్తారు చేస్తారని చూసాం, అది ఇంకా చేస్తారు చేస్తారు చేస్తారులాగే ఉంది, తప్పితే చేసింది ఏమీ కనపడట్లేదు. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఏం చేశారని ఆ రోజు తాత్కాలిక సచివాలయం అని చెప్పి చంద్రబాబు గారిని హేళన చేశారు అందరూ. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో అతనికి కట్టుబడికి టైం సరిపోలేదా, లేకపోతే శాశ్వత భవనాలను నిర్మించలేదా, అది చేతకాని ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాను. ఇతను శాశ్వతమైనటువంటి నిర్మాణాలు చేస్తారనే ఒక నమ్మకంతో, మంచి మంచి కంపెనీలు తెస్తారనే ఒక నమ్మకంతో, కనీసం ఎన్నికల ముందైనా కూడా ఈ 5వ సంవత్సరం అయినా చేస్తారనేటువంటి ఉద్దేశంతో చూసాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. కాబట్టి ఈరోజు యువత అందరూ ఒంగోలులో మేము ఒక్కటే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత అందరూ వ్యాపారవేత్తలు అందరూ కూడా రాబోయే రోజుల్లో పెద్దపీట వేస్తారు తెలంగాణ తెలుగుదేశానికి, మీరు అందరూ కూడా దాన్ని గమనించండి. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి నేతృత్వంలో మేము, మా మిత్రులు, మా కుటుంబ సభ్యులందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనం గడిచిన 5 సంవత్సరాలు కూడా తీసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పరంలో ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో అందరం కూడా చూస్తున్నాము. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎంత ముందుకెళ్ళిందో కూడా దాన్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా తీసుకున్నట్లయితే వారు చెప్తుంది ఒకటే, మళ్ళీ మీకు ఇప్పుడున్న పాలన కనుక వస్తే ఒక బీహార్ లాగా మారిపోయి మా రాష్ట్రం అంతా బాగుంటుంది, మీకు మళ్ళీ వాళ్ళే రావాలని ఇటువంటి ఉద్దేశం మన ఆంధ్ర రాష్ట్రం మీద పక్క రాష్ట్రాలకు ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇండియాలోనే ఒక స్పెషల్ స్టేట్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది గుర్తించడం జరిగింది. మళ్ళీ కూడా అదే గుర్తింపు అదే పునర్వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ మనకు అవసరం. కాబట్టి ఉన్న వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ యువత కానీ అందరూ కూడా భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీని అత్యంత మెజారిటీతో రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.